మూడో వన్డేలో ఓటమి పాలైన టీమిండియా T20 సిరీస్ కు సిద్ధమవుతోంది. మూడో వన్డే కోసం జట్టు యాజమాన్యం 6 మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి T20 గెలవాలనే లక్ష్యంతో టీమిండియా 5 మార్పులు చేయబోతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా యథాతథంగా కొనసాగనున్నారు. మూడో వన్డేలో సత్తా చాటిన సంజు శాంసన్ కి మరోసారి మొదటి T20లో అవకాశం దక్కనుంది. ఇక మిడిల్ ఆర్డర్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా కొనసాగనున్నారు. నితీష్ రాణా స్థానంలో కృణాల్ పాండ్యా తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. మూడో వన్డేలో సత్తా చాటిన రాహుల్ చహర్ తుది జట్టులోనే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి రెండు వన్డేలలో కీలక సమయంలో వికెట్లు తీసి సత్తా చాటిన చాహల్ కృష్ణప్ప గౌతమ్ స్థానంలో తుది జట్టులోకి రానున్నాడు. షైనీ స్థానంలో భువనేశ్వర్ కుమార్, సకారియా స్థానంలో దీపక్ చాహర్ తిరిగి జట్టులో చేరనున్నారు. ఈ మార్పులతో టీమిండియా మొదటి T20కి బరిలోకి దిగనుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.